హాయ్ నానా, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఇప్పుడు కొంచెం చిన్న విషయం గురించి లైవ్కి వచ్చినాను. అదేంటంటే, నేను నైట్ ఒక వీడియో చూశాను. అది ఎవరి గురించి కాదు, అమ్మాయి ఎవరు, లాల్బీ అంటారు, తన గురించి. చూడండి నానా, కష్టం అంటూ అందరికీ వస్తుంది, ఓకేనా? ఒక తనకే కాదు, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత లక్షాధికారైనా, కోట్లు సంపాదించుకొని ఏదో ఒకరోజు అతనికి కూడా ఇలా చేయి చాపాల్సిన అవసరం వస్తుంది, సరేనా? అయితే నేను ఇప్పుడు కూడా చూసిన మార్నింగ్ ఆమె ఫోటో పెట్టుకొని ఒక అతను మాట్లాడడం, అతని పక్కన ఇంకిద్దరు ఆడళ్ళు డ్యూట్ చేశారు. ఓకే, సరేనండి. ఎవరైనా సరే, అందరు మోసపోయేవాళ్ళే, ఒక ఆమె కాదు. తను ఏం మాట్లాడింది, నేను 5 సంవత్సరాలు అయింది వచ్చి, నా పిల్లలు గుర్తుకొస్తున్నారు, మా అమ్మ గుర్తొస్తుంది, అమ్మ ఆరోగ్యం బాగాలేదు, నా పిల్లల్ని చూసుకుంటాను, నాకు ఏది లేకపోయినా అడుక్కొని నేను నా పిల్లల్ని సాదుకుంటాను అన్నది చాలు. ఆమెకి ఆ పశ్చాత్తాపం అన్నది తెలిసింది, తన బిడ్డల గురించి ఇప్పుడైనా కనీసం ఆలోచించింది. కాబట్టి అలాంటి బిడ్డకి డబ్బు లేకపోవచ్చు, ఎంత కోటేషన్ డబ్బు లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి తన దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, అడుక్కుంటుంది ఏమని, ప్లీజ్ నేనేమీ అడగలేదు, నేను ఎప్పుడు అడగలేదు, నాకు టికెట్ ఇవ్వండి అని. ఇవ్వండి, ఏం పోతుందండి చెప్పు. మనం ఇంతమందికి మీ సాయం చేస్తున్నారు కదా, తనకు ఒక టికెట్ తీసి ఇవ్వండి. కానీ ఇంకా పడింది కదా, అబ్బా దొరికింది కదా ఛాన్స్ అనేసి ఆమె మీద రాళ్ళేసి మాట్లాడడం తప్పది. ఎవరు నిక్కర్సుకున్నారు నాకు చెప్పండి, ఏ మగవాళ్ళు కానీ ఏ ఆడవాళ్ళు కానీ ఎవరు నిక్కర్సుకున్నారు? అందరూ చేసేవాళ్ళే కదా తప్పులు, చెప్పండి. అప్పుడు తను ఏదో సెలబ్రిటీ కావాలి, తను ఇది అనేసి ఏదో మంచి తయారైపోయి తను వెళ్ళేది, వెళ్తే ఆమె వెనకాల ఏదో బెల్లం చుట్టూ ఈగలు పోయినట్టు అందరూ వెళ్ళారు. ఓకే, మరి వాళ్ళందరిని ఏమందామండి, వాళ్ళందరిని ఏమందాం? తను ఒక్కదనే తప్పు పట్టదు కదా, చెప్పండి మీరు. అందరు వెళ్ళారు, కేకులు కట్ చేసుకున్నారు, తనకేదో చెప్పి కొంతమంది తీసుకెళ్ళారు. ఓకే, కాను ఇప్పుడు తన తప్పేంటి, నేను చేసిన తప్పేంటి, ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు, నేనున్నప్పుడు ఒకప్పుడు ఏంటి, ఇప్పుడేంటి అని తనకు ఆలోచన వచ్చింది. అలా వచ్చినప్పుడు తన పశ్చాత్తాపం తనకే దొరికింది కాబట్టి మనం అనకూడదండి. ప్లీజ్ దయచేసి ఆమెకి సహాయం చేయండి, తను ఇండియాకు పంపించండి, మనస్ఫూర్తి ఈ అమ్మ కోరుకుంటుంది ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, తప్పుగా ఎవరు అనుకోవద్దండి.